నమస్తే, నేను మీ సైరా. మీరు చూస్తున్నారు ప్రజా చైతన్యం. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా కాకినాడలో రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఏ విధంగా ఇరు పార్టీలను ఎదుర్కోబోతుంది అనే విషయంపై మనతో మాట్లాడడానికి ఏఎంసీ చైర్మన్ పసుపులేటి వెంకటలక్ష్మి మనతో ఉన్నారు. నమస్తే మేడం. ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా, జగన్ గారి పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? జగన్ గారి పరిపాలన కోసం చెప్పాలంటే మామూలుగా మాటలతో కాదండి, అందరూ అంటే కొన్ని పనులు చేసి కొన్ని పనులు చేయని నాయకులు ఉంటారు, కానీ పాదయాత్ర చేసి సంవత్సరం పాటు పాదయాత్ర చేసి ప్రజలు అంటే ప్రజలు ఇప్పుడు మన రాజశేఖర రెడ్డి గారు అలాగే పాదయాత్ర చేసి ప్రజలకు ఏం కావాలి, తిండికి బట్టకి, మా ప్రజలకు కావాల్సింది ఏటమ్మా, ఉండడానికి ఇల్లు కావాలి, తినడానికి తిండి కావాలి, అలాగే బతకడానికి ఎడ్యుకేషన్ కావాలి, చదువు కావాలి, విద్య కావాలి, ఇవన్నీ కూడా వాళ్ళు అలాగే రాజశేఖర రెడ్డి గారు ఆలోచించి ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టారు. అలాగే తర్వాత మన కిలో 2 రూపాయలు బియ్యం ఎన్టీ రామారావు పెట్టిన బియ్యాన్ని ఆయన కంటిన్యూ చేసి అది మనకి ఇచ్చారు. అలాగే హౌస్లు కూడా అప్పుడు పెట్టారు. అలాగే రాజశేఖర రెడ్డి గారి కంటే ఆయనకు తగ్గ కంటే తనయుడు ఇంకా ప్రజల్లో మమేకం అయిపోయి పాదయాత్ర చేసి ఆయన అన్ని పథకాలు కూడా ప్రజలకు కావాల్సిన పథకాలన్నీ చేయూత అయితేనే అమ్మఒడి అయితేనే నవరత్నాలు పథకాలను పెట్టారు. ఆ నవరత్న పథకాలే కాకుండా మాట ఇచ్చిన మాట ఇవ్వని మాటను కూడా ఆయన నెరవేర్చి ఈరోజు మన ఆటో వాళ్ళకైతేనేమి, అలాగే పాస్టర్లకైతేనేమి, అలాగే చేదోడు కూడా బండి మీద పనులు చేసుకుని స్త్రీ బండ్లు పనులు చేసుకున్న వాళ్ళకైతే ఇలాగ ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు కావాల్సినవన్నీ వాళ్ళ కష్టాల్లో ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఈరోజు ఆయన తెలుసుకొని వాళ్ళ కష్టాలు తెలుసుకొని అన్ని పథకాలు కూడా పెట్టి ప్రజలను ఎంతో ఆదుకొని ఒక కుటుంబంలో ఒక తండ్రి ఒక అన్నదమ్ములు కూడా అంటే అన్ని విధాల్లో చూడటం అలాంటిది ఈయన ప్రజలకు కావాల్సినవన్నీ కూడా చూసి ఎంతో మంచిగా చాలా బాగా పరిపాలన అంటున్నారు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఈయన్ని ఎదుర్కోలేక మన చంద్రశేఖర రెడ్డి ఇక్కడ అలాగే కాకినాడలో మన చంద్రశేఖర రెడ్డి గారు కూడా జగన్ గారు ఎప్పుడైతే అక్కడ పాదయాత్ర మొదలెట్టారో ఆయన జగన్ గారు నెగ్గాక ఇక్కడ మన ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డి గారు నెగ్గాక గడప గడపక వైఎస్ఆర్ అని గడప గడపకి వెళ్ళాం. కానీ ఆయన పాదయాత్ర చెప్పినప్పుడు కూడా ఇక్కడ మన ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే గారు పాదయాత్ర చేశారు ఇక్కడ సంవత్సరం పాటు చేసి. అలా జగన్ గారు పెడితే నవరత్నాల పథకాలు ఇలా ఉంటాయమ్మా అని చెప్పి డోర్ టు డోర్ తిరిగాం. అంటే ఎవరైనా ఎలక్షన్ క్యాంపెయిన్ ముందు తిరుగుతారు, అలా కాకుండా ముందు నుంచి ఆయన తిరిగి ప్రజల్లో ఉంటూ వార్డు వేజ్ ఉంటే ఏ ఊరు సంగతి అయితే నేను చెప్పలేము కదమ్మా, కాకినాడ పట్టణ ప్రజలు మా చంద్రశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మాకు ఉండడం మా అదృష్టం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే సంక్షేమ పథకాలే తప్ప అభివృద్ధి అయితే ఏం చేయలేదు, రోడ్లు కానీ ఇండస్ట్రీస్ కానీ ఏం తీసుకురాలి, యువతకు ఉద్యోగ అవకాశాలు లేవని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా రాష్ట్ర వ్యాప్తంగా. దాని గురించి ఏంటి, ఇప్పుడు ఆయన చేస్తున్నారు అంతా మంచి చేస్తారు, మంచి పేరు వస్తుంది, కానీ ఏదో విధంగా ఆయన్ని మనం తప్పు పట్టాలంటే ఏదో ఒకటి లాగాలి. ఉద్యోగ అవకాశాలు ఎందుకు లేవండి, వచ్చిన వాళ్ళకి వస్తానే ఉన్నాయి ఉద్యోగాలు లేకుండా పరిశ్రమలు అంటే తీసు. ఇప్పుడు జగన్ గారు పరిపాలనలో 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా ప్రజలు ఏ ఇబ్బంది పడకుండా కాళ్ళ దగ్గరకు ఒక వాలంటీర్ వ్యవస్థను అంటూ తీసుకొచ్చి వాళ్ళకి ఏం కావాలి, ప్రజల్ని కరోనాలో ఎంతోమంది బాధపడ్డారు, ఎంతోమంది చనిపోయారు, కానీ ఏ రోజు తిండికి లోటు లేకుండా అందరూ హ్యాపీగా ఉన్నారు. ఒక వైద్యానికి ఎవరు లోటు పడలేదు, అలాగే తిండికి కూడా లోటు పడలేదు, అందరికీ కూడా కాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇచ్చారు. అందుకంటే పరిపాలన ఎవరు అందిస్తారు, ఇవన్నీ చూసి ఇప్పుడు ఏంటంటే జగన్ గారిని ఎదుర్కోవడం సత్తా లేక ఫస్ట్ టీడీపీ ఎదుర్కొనే సత్తా లేక జనసేనని కలుపుకున్నారు. జనసేనని కలుపుకున్నది లేక మళ్ళీ ఇంకా ఈయనకి ఇంకా స్పందన అంటే వాళ్ళు రాయలేసి కొద్ది స్పందన ఇంకా జగన్ గారి స్పందన పెరుగుతుంది, ప్రజల్లో పెరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ఏం చేసినా ఇప్పుడు మళ్ళీ బీజేపీతో మళ్ళీ పొట్టు పెట్టుకోవడం ఇడిపోవడం మళ్ళీ పొత్తు పెట్టుకోవడం అంటే ఏంటి, జగన్ గారు ఇంకా మా టీడీపీ మూసుకోవాలి, మా జనసేన కంటూ ఇంకెప్పుడు ఏమీ లేదు, ఇంకా బీజేపీ అంటారా ఆయన మన రాష్ట్రంలో మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఏంటంటే తిండి మీద ఎక్కువ బీజేపీ ప్రభుత్వం వచ్చిందంటే తిండి మీద ఎక్కువ తిండి వస్తువుల మీద రేట్లు పెరిగిపోతాయి దానివల్ల ఆ ప్రభుత్వం అన్నా కూడా ఎవరికి ఇదిగా ఉండదు. కాబట్టి ఈ మూడు ఒకటైపోయి ఈయన ఎలాగన్నా వాడగొట్టాలన్న సంకల్పం తప్ప ప్రజలకి మేము అది చేస్తాం ఇది చేస్తాం అన్నది లేదు. ఎప్పుడు జగన్ గారిని వాడగొట్టాలా ఆయన్ని తొక్కేయాలన్నది వీళ్ళందరికీ ఒపీనియన్, కానీ అది జరిగే పని కాదు. మీరు ఇంకో 100 పార్టీలు కలుపుకున్నా
జగన్ గారే విన్ను. జగన్ గారు చూసుకుంటే కాకినాడ సిటీ ఎమ్మెల్యే దొరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ డ్రగ్స్ పెరిగిపోయినాయి, గంజాయి విషయం, లేకపోతే రౌడీజం పెరిగిపోయింది, కాకినాడని ఎటువంటి అభివృద్ధి అయితే చేయలేదు, పథకాలు కూడా కేవలం వాళ్ళ సొంత వాళ్ళకి మాత్రం అందిస్తారని చెప్పుకున్న ఆరోపణలు అయితే ఉన్నాయి. దాని గురించి మీరేమంటారు? ఏంటి ఇప్పుడు జగన్ గారి మీద అయితే ఎలాగ నిందలు వేస్తున్నారు, అలాగే ఇక్కడ మా ఎమ్మెల్యే గారు చంద్రశేఖర రెడ్డి గారి మీద కూడా అలాగే వేస్తున్నారండి. ఆయన పార్టీలకు అతీతంగా ఎవరైనా గుమ్మంలోకి వెళ్ళి సార్ ఇది పని అంటే వాడు టీడీపీ ఉన్న జనసేన బీజేపీ ఆ పార్టీలతోనే మెట్టుకోరు. నా ఇంటికి వచ్చి ఒక వ్యక్తి ఒక సాయం అడిగాడు, ఆయన నేను పని చెయ్యాలి అన్న ఉద్దేశంతో పని చేస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా రాజకీయంగా మతాలకి కులాలకి అతీతంగానే పనిచేస్తారు, పార్టీలకు అతీతంగా పనిచేస్తే వ్యక్తే. ఈరోజు చూడమనండి కాకినాడలోని ఎక్కడ చూస్తే ఇప్పుడు స్మార్ట్ సిటీ అయ్యాక ఆ నిధులు అలా వేస్ట్ చేసి వాళ్ళు ఇది చేశారు. కానీ ఈరోజు ఎమ్మెల్యే గారు చూడండి, మన చంద్రశేఖర రెడ్డి గారు మొన్న నెగ్గాక ఎంత డెవలప్మెంట్ చేశారు, మామూలుగా చేయలేదు. ప్రతి ఏరియా మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి కనుక్కోండి, ప్రజల ఒపీనియన్ తీసుకుంటున్నారు కాబట్టి మీరు వెళ్ళి కనుక్కోండి. అందరూ చెప్తున్నారు ఎన్ని రోడ్లు ఎంత బాగుంటున్నాయి. అలాగే మళ్ళీ జగన్ గారు వచ్చాక ఆ విద్యాదీవెన పెట్టారు, పిల్లల స్కూల్ నాడు నేడులో స్కూల్ డెవలప్ చేశారు. ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో సీటు కావాలని ప్రజలు అడుగుతున్నారు, వచ్చి అడుగుతున్నారు, మా నాయకులను అడుగుతున్నారు, మా పార్టీ నుంచి ఉన్న నాయకులు అందరినీ కూడా వచ్చి ఏంటి మా గవర్నమెంట్లో సీట్ ఇప్పించారు, మా పిల్లలు చదువుకుంటారు, జగన్ గారు పెట్టే స్కూల్ చాలా బాగున్నాయి, నేను కార్పొరేట్ స్కూల్ స్థాయి కంటే మించిపోయి ఉన్నాయి, కానీ మాకు సీట్ ఇప్పించండి అని అడుగుతా అంటే అంత స్థాయి. టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో ఉంది, పొత్తులో భాగం ఒక అభ్యర్థిని అయితే నిలబెడతారు మూడు పార్టీలు కలిపి. ఒక అభ్యర్థిని మీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎదుర్కోగలరంటారా? పోటీ అలాగే పోతున్నారు, బ్రహ్మాండమైన గట్టి పోటీ ఉంటుందండి. ఎందుకంటే చంద్రశేఖర్ రెడ్డి గారు చేసే డెవలప్మెంట్ కానీ ఆయన పిలిస్తే పలికే మనస్తత్వం కానీ ఎవరికీ లేదండి. ఇంతకుముందు చేసే ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ఇప్పుడు కరప్షన్ మనిషి, ఆయన ఎప్పుడు ఎవరికైనా కరప్షన్ ఏదైనా డబ్బు ఇస్తేనే పనిచేసేవారు వాళ్ళు, అది అందరూ ప్రజలందరూ కాకినాడలో అందరికీ తెలుసు ఆ విషయం. కానీ ఆ చంద్రశేఖర్ రెడ్డి గారు ఈయనకి చెప్తే నక్కకి నాగలాగా అనుకున్నంత తేడా ఉంది. మేము పార్టీ మనిషిగా చెప్పట్లేదు, ఇక్కడ జరిగే కాకినాడలో పుట్టి పెరిగే మనిషిగా చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చేసే చంద్రశేఖర్ రెడ్డి గారికి ఉన్నంత ఫాలోయింగ్, ఆయన కేడర్ ఏంటి, ఆయనకున్న ఇదేంటి చరిష్మా, అంటే పనిచేసే దమ్ము ఏంటంటే ఎప్పుడు కూడా ఒక నాయకుడికి ఏముండాలా, ప్రజల గుమ్మంలోకి వెళ్తే పనిచేసే ఇది ఉండాలి. అది పుష్కలంగా మా ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డి గారు ఉంది కాబట్టి కాకినాడలో ఇంకో 100 పార్టీలు కలిపి వచ్చిన వైసీపీ రావడం ఖాయం, అక్కడ జగన్ గారిని ఎగ్గడం ఖాయం, ఇక్కడ మా ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డి గారిని ఎగ్గడం ఖాయం. రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి 170 సీట్లు, ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉన్నాయి వైసీపీ? అంటే అండి 175 సీట్లు అంటే నేను చెప్పలేను, కానీ జగన్ గారు సీఎం అవుతారండి అది మట్టికి ఖాయం, ఇక్కడ చంద్రశేఖర రెడ్డి గారిని ఎక్కడ ఖాయం. ఇది ఎవ్వరు కూడా ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ఇది మట్టికి మార్చే ఇది లేదండి, ఇదైతే పక్క ప్రజలు చెప్పుకున్న మాట, ఇది పక్క ఇదైతే.